నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అసలు సన్ స్క్రీన్ అంటే ఏంటి, ఎందుకు వాడాలి, ఎవరు వాడాలి, ఏ ఏజ్ వాళ్ళు వాడాలి, అసలు దేనికి యూజ్ అవుతుంది, సన్ స్క్రీన్ వాడడం వల్ల నిజంగా నల్లగా అవ్వకుండా ఉంటామా, అండ్ చాలామంది క్వశ్చన్స్ కూడా సన్ స్క్రీన్ వాడితే నల్లగా అయిపోతున్నాం, ఇలా ఎందుకు అనిపిస్తుంది అన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం క్లియర్గా క్లారిఫై చేస్తాను. సో దానికి నేను చాలా హెయిర్ స్ట్రైట్నర్స్, సారీ, చాలా సన్ స్క్రీన్స్ తీసుకొచ్చా. నేను యూస్ చేసి నాకు అనిపించి నాకు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఒపీనియన్ వస్తుంది యూస్ చేసిన తర్వాత, రైట్? ఆ స్ట్రైట్ స్ట్రైట్నర్ ఎందుకు వస్తుంది నాకు, ఆ సన్ స్క్రీన్స్ అన్నీ కూడా తెచ్చాను ఇక్కడికి. సో బేసిక్గా నేను యూస్ చేసిన సన్ స్క్రీన్స్ ఇన్నమాట, ఇన్ని బ్రాండ్స్ నేను ట్రై చేశాను ఇప్పటికీ. సో ఇవన్నీ ఎలా వాడాను, ఏంటి అని, అండ్ వీటిలో ఏది బాగుంటుంది ఏది బాగోదు అంతా కూడా చూద్దాం. ఫస్ట్లీ అయితే సన్ స్క్రీన్ అంటే ఏంటి, సన్ స్క్రీన్ అంటే ఇది ఒక మనకి సన్ ప్రొటెక్షన్ క్రీమ్ అని చెప్పచ్చు. సన్ నుంచి వచ్చే యూవీ లైట్స్, యూవీ రేస్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా మన స్కిన్ మీద పడిపోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ డెఫినెట్గా పాడవుతుంది, పిహెచ్ లెవెల్స్ తగ్గిపోతాయి, అండ్ స్కిన్ బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అది కొంచెం దాని నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి మనం సన్ స్క్రీన్ యూజ్ చేస్తాము. సన్ నుంచి వచ్చి డైరెక్ట్గా పడే యూవీ రేస్ని కొంచెం అడ్డడానికి, మొత్తం కవర్ చేసేస్తుంది. సో ఇంకా మనం ఇంకేమీ కేర్ తీసుకోకపోయినా పర్వాలేదు, నల్లగవ్వము అని నేను చెప్పను. ఇది జస్ట్ ఒక ప్రోడక్ట్, సన్ స్క్రీన్ జస్ట్ ఒక ఆ యూవీ రేస్ని డైరెక్ట్గా స్కిన్ మీద పడిపోకుండా మధ్యలో ఆపే ఒక చిన్న లేయర్, ఒక థిన్ లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్, అది ఈ సన్ స్క్రీన్ ప్రోడక్ట్ అంతే. నార్మల్ సింపుల్గా చెప్పాలంటే సన్ నుంచి వచ్చేసే యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసే ఒక థిన్ లేయర్ అని చెప్పచ్చు. ఓన్లీ సన్ స్క్రీన్ రాస్తేనే మొత్తం స్కిన్ ప్రొటెక్ట్ అయిపోద్దా అని అంటే డెఫినెట్గాను. ఇంకా సన్ స్క్రీన్ ఏ ఏజ్ నుంచి వాడచ్చు, సన్ స్క్రీన్ మనం ఏ ఏజ్ నుంచైనా వాడచ్చు, చిన్నపిల్లల నుంచి లైక్ 10 ఇయర్స్ నుంచి యూస్ చేయడం స్టార్ట్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి. 10 ఇయర్స్ చిన్న బేబీస్కి కూడా సన్ స్క్రీన్ ఉంటుంది, బట్ బేబీస్ సన్ స్క్రీన్ ఉంటుంది అది, లైక్ చాన్సన్స్ బేబీలో అండ్ మామా అత్లో ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయింది అనుకుంటా బేబీస్ సన్ స్క్రీన్. అంత ఏజ్లో మోస్ట్లీ మనం అంత బయటికి వెళ్ళి అయినా అది ఒక ఆడుకునే ఏజ్, అప్పటి నుంచి స్కిన్ కేర్ అవసరం లేదు. బిలో 10 గర్ల్స్ అయితే యాక్చువల్గా ఒక 13 ఇయర్స్ వచ్చాక మీ స్కిన్ కేర్ స్టార్ట్ చేయండి. 13 ఇయర్స్ లోపు మీరు మంచిగా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ మీ పేరెంట్స్ మీకు యూజ్ చేస్తే బెస్ట్, అది మంచిది. బట్ 13 ఇయర్స్ తర్వాత స్కిన్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసుకోండి. లైక్ బేసిక్ ఎక్కువ ఏం చెప్పాను నేను, ఒక మాయిశ్చరైజర్, ఒక మంచి ఫేస్ వాష్, నార్మల్ ఫేస్ వాష్ మీకు తెలుసు కదా, ఒక మంచి ఫేస్ వాష్, ఒక మంచి మాయిశ్చరైజర్, ఇంకా అలానే సన్ స్క్రీన్. సన్ స్క్రీన్లో కూడా మీకు సెట్ అయ్యే సన్ స్క్రీన్స్ మీకు అందరికీ సెట్ అయిపోతాయి ఇవి అని నేను చెప్పను. మీ ఏజ్ బట్టి మీరు సన్ స్క్రీన్ తీసుకోవచ్చు. నార్మల్గా సన్ స్క్రీన్స్లో అంత ఎక్కువ కెమికల్స్ కలపరు, బట్ స్టిల్ మీకు సెన్సిటివ్ స్కిన్ అయితే మాత్రం మీరు బేబీ సన్ స్క్రీన్స్ యూస్ చేయండి. సో దట్ వాళ్ళకి అంత కెమికల్స్ ఏమి ఎక్కువ కలపరు కాబట్టి అవి మీకు సెట్ అవుతాయి. సో అది. ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు, అంటే డెఫినెట్గా యూస్ చేయాలి, 30 వచ్చిన 40 వచ్చిన ఏ ఏజ్ అయినా కూడా యూస్ చేయాలి. అండ్ ఇంకా సన్ స్క్రీన్ ఇంట్లో యూజ్ చేయక్కర్లేదు అని చాలామంది అనుకుంటారు. సన్ స్క్రీన్ మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా యూజ్ చేయాలి, ఎందుకంటే సన్ స్క్రీన్ ఇప్పుడు సీ లైట్ ఉంది, లైట్ డైరెక్ట్గా వచ్చి స్కిన్ మీద పడుతుంది, సో దట్ స్కిన్ డెఫినెట్గా పాడవుతుంది. సో ఇంట్లో కూడా అప్లై చేసుకోండి, వీలైతే అంత అప్లై చేసే అంత ఉండదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే బేసిక్గా నేను చేసేది కూడా అదే. అంటే ఇంట్లో ఉంటే మనం సీ ఎక్కువగా ఏంటి సీరమ్స్ అప్లై చేసుకోవాలనుకుంటాం, ఇంట్లో ఉంటే ఎక్కువ స్కిన్ కేర్ తీసుకోవాలి, లైక్ డిఏవే ఫేస్ మాస్క్లు వేసుకోవాలి అలా అనుకుంటాం. సో ఈ టైంలో మనకి ఇంట్లో సన్ స్క్రీన్ రాసుకునే అంత ఇంట్రెస్ట్ ఉండదు, బేసిక్గా నాకు కూడా ఉండదు, బట్ డెఫినెట్గా రాసుకోండి, ట్రై చేయండి. అండ్ ఇంకా బయటకు వెళ్ళినప్పుడు అయితే అస్సలు మర్చిపోవద్దు, అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు, మంచి సన్ స్క్రీన్ బయటకు వెళ్ళేటప్పుడు డెఫినెట్గా అప్లై చేసుకునే వెళ్ళండి. ఎంత సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తా. ఇప్పుడు నేను డాటన్కి సన్ స్క్రీన్ తీసుకున్నా. డాటన్కి సన్ స్క్రీన్ ఓన్లీ ఫేస్కి ఎంత సన్ స్క్రీన్ వాడాలి, ఫేస్ అండ్ నెక్కి అయితే ఎంత సన్ స్క్రీన్ వాడాలో చెప్తాను. ఓన్లీ ఫేస్కి అయితే మనం 2 ఫింగర్ రూల్ వాడితే సరిపోతుంది. అండ్ సన్ స్క్రీన్స్లో కూడా 2 ఫింగర్ రూల్, 3 ఫింగర్ రూల్, టీ స్పూన్ రూల్ ఉంటాయి. టీ స్పూన్ రూల్స్ అవన్నీ నేను అంత నాకు ఫాలో అవ్వను, కానీ ఓన్లీ ఫేస్కి అయితే మాత్రం 2 ఫింగర్స్,
అండ్ సన్స్క్రీన్ ఓన్లీ ఫేస్కి రాస్తే అస్సలు సరిపోదు. సన్స్క్రీనే కాదు, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయినా సరే మనం యూస్ చేసామంటే ఫేస్ అండ్ నెక్ ఈ రెండు, ఈ పార్ట్ అంతా కూడా మనకి ఫేస్ పార్ట్లోకే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్లీ మనం చేసే మిస్టేక్ అది, ఈ పార్ట్ని మనం ఫేస్ కింద క్యాలిక్యులేట్ చేయము. సో మనం ఏ స్కిన్ కేర్ తీసుకున్నా ఫస్ట్ దీనికి మాత్రమే తీసుకుంటాం, దీనికి తీసుకోం. సో ఇక్కడెక్కడ మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడెక్కడ మనకి డిఫరెన్స్ రాకుండా ఉండాలి అంటే దీనికి ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ యూస్ చేసినా దీనికి కూడా యూస్ చేయండి. సో దాట్ రెండు ఈవెన్ టోన్లో ఉంటాయి. అందుకు ఫేస్ ఎంత ఇంపార్టెంటో నెక్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫేస్కి అయితే నార్మల్ 2 ఫింగర్ రూల్, లైక్ నా డాటన్కి కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది, 2 ఫింగర్ రూల్. ఆర్ ఇందులో మీరు నెక్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే 3 ఫింగర్ రూల్ అంటారు కదా. నార్మల్గా ఇంత పర్టికులర్గా 2 ఫింగర్ 3 ఫింగర్ అని ఎందుకు చెప్తున్నానండి, ఈ 3 ఫింగర్స్ కలిపి మనం ఫేస్కే అప్లై చేసేస్తే డెఫినెట్గా సన్స్క్రీన్ ఎక్కువ అయిపోద్ది ఫేస్కి, జిడ్డుగా అయిపోతుంది, గ్రీజీగా అయిపోతుంది. దానివల్ల మనకి ఎక్కువసేపు ఉండలేము. ఇంత సన్స్క్రీన్ ఇంత ప్రోడక్ట్ ఒకేసారి మొహం మీద పెట్టేసుకొని అలా బయట ఎండలో వెళ్ళినా కూడా చిరాకు ఉంటుంది. సో అదే మెయిన్ రీజన్ మనం సన్స్క్రీన్ ఇంకా వాడడమే మానేస్తాం, అబ్బా చిరాకుగా ఉంటుంది అండ్ అంత బాగా కంఫర్ట్గా లేదు అనిపిస్తుంది. అండ్ అందుకే ఓన్లీ ఫేస్కి అయితే 2 ఫింగర్స్ మనం ఫేస్కి ఇంకా నెక్కి కలిపి వాడతాం కాబట్టి 3, అప్పుడు మనకి అంత ఇబ్బందిగా అనిపించదు. సో అందుకు చెప్తున్నాను అన్నమాట 3 ఫింగర్ రూల్ అనేది. అండ్ సన్స్క్రీన్ రాసుకునేటప్పుడు ఫేస్ ఐస్ మొత్తం సన్స్క్రీన్ రాసుకునేటప్పుడు మనం కొన్ని పార్ట్స్ వదిలేస్తాం, ఐకి అప్లై చేయము అండ్ అలానే ఈ ఇయర్స్కి కూడా అప్లై చేయము. మంచిగా సన్స్క్రీన్ అప్లై చేసామంటే మొత్తం ఫేస్ అంతా అప్లై చేయాలి, కళ్ళ దగ్గర నుంచి మొత్తం ఫేస్ అండ్ ఈ చెవుల దగ్గర నుంచి మొత్తం ఇలా అప్లై చేయండి. మీరు ఎక్కడైతే మీ బాడీ సన్కి ఎక్స్పోజ్ అవుతుందో అదంతా కూడా మీరు అప్లై చేయాలి. సో అది సన్స్క్రీన్ అప్లై చేయడానికి రైట్ వే అనమాట. మన బాడీ ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసా, సో నేను ఫస్ట్ ఫేస్ సన్స్క్రీన్ యూస్ చేస్తాను కాబట్టి నేను మొత్తం ఐ పైన కింద మొత్తం ఇదంతా కూడా అప్లై చేస్తాను, అప్పుడే మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్, అదనమాట నేను చెప్పే పాయింట్. సో 3 ఫింగర్ మొత్తం దీని అంతటికి 3 ఫింగర్స్ సరిపోతాయా అంటే ఇంకొంచెం పెట్టుకోండి, అది మీ బట్టి ఉంటుంది. సో మీకు ఇబ్బందిగా ఉంది అంటే దాన్ని బట్టి చూసుకోండి. సో ఇది నేను ఆల్రెడీ మేకప్ ఉంది ఫేస్కి కాబట్టి ప్రోడక్ట్ అనవసరంగా వేస్ట్ చేశాను. ఇప్పుడు ఎలాంటి సన్స్క్రీన్ ఏ స్కిన్ టైప్కి తీసుకోవాలి అనేది చెప్తాను అన్నమాట. సన్స్క్రీన్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్కటి థిక్గా ఉండొచ్చు, ఒక్కొక్కటి లైట్ వెయిట్గా ఉండొచ్చు, కొన్ని మ్యాట్ ఫినిష్లో ఉండొచ్చు, ఇంకొన్ని అలాగే సిలికాన్ బేస్డ్ సన్స్క్రీన్స్ కూడా ఉండొచ్చు. సన్స్క్రీన్స్లో ఇప్పుడు చాలా డిఫరెంట్ సన్స్క్రీన్స్ అయితే లాంచ్ అయ్యాయి. బేసిక్గా మనం సిలికాన్ అంతా యూస్ చేయం, కొన్ని ఇలా కొంచెం థిక్ ఫార్ములాలో ఉంటాయి సన్స్క్రీన్స్, కొన్ని నార్మల్ లిక్విడ్ ఫార్ములాలో కూడా ఉంటాయి, ఐ మీన్ వాటర్ బేస్డ్ సన్స్క్రీన్స్. ఇలా ఇది వాటర్ బేస్డ్ అండ్ ఇది థిక్, ఓవర్ థిక్. అసలు ఇంత థిక్ ఉన్న సన్స్క్రీన్ యూస్ చేస్తే ఎంత చిరాగ్గా ఉంటుందంటే అసలు సన్స్క్రీన్ ఒక్క నిమిషం కూడా ఉంచుకోవాలనిపించదు ఫేస్ మీద. సో మనం సన్స్క్రీన్ చూస్ చేసుకోవడంలో కూడా మనం రైట్ సన్స్క్రీన్ యూస్ చూస్ చేసుకోవాలని చెప్తా. ఎందుకంటే మనం ఇలాంటి థిక్ సన్స్క్రీన్స్ అప్లై చేసుకొని ఇది ఒక 2 ఫింగర్ రూల్ మనం అప్లై చేసుకున్న ఫేస్కి చాలా ఎక్కువ అయిపోతుంది, గ్రీజీగా అయిపోతుంది, హెవీ ఫీల్ వచ్చేస్తుంది. ఒక టూ ఫింగర్ రూల్ కూడా ఈ సన్స్క్రీన్ ఉంది, ఈ 2 ఫింగర్ రూల్లో తీసుకున్నాను. బట్ ఇది నా ఫేస్కి చాలా ఎక్కువ, ఎంత ఎక్కువ అంటే ఇది గ్రీజీగా అయిపోయి కొంచెంసేపటి తర్వాత ఇలా అంటే అది ఊడొచ్చేస్తుంది కూడా. మనం మేకప్ వేసినా దాని మీద దాంతోపాటు అనవసరంగా మేకప్ కూడా ఊడొచ్చేస్తుంది. సో సన్స్క్రీన్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్ సన్స్క్రీన్ యూస్ చేయండి. సీ ఇప్పుడు చాలామంది ఫీల్ అంటే నాది డ్రై స్కిన్ కాబట్టి నేను కొంచెం హెవీ సన్స్క్రీన్ యూస్ చేయాలి సో దట్ నా స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది అని అనుకుంటారు, బట్ అది నాకు తెలిసినంత వరకు రాంగ్. మీది డ్రై అయినా లైక్ ఆయిలీ స్కిన్ అయినా సరే మీకు వాటర్ బేస్డ్ చాలా బాగుంటుంది, సెట్ అవుతుంది కూడా. వాటర్ బేస్డ్ సన్స్క్రీన్స్లో కూడా మనకి డ్రై స్కిన్కి సెట్ అయ్యే సన్స్క్రీన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎకోలాజికా సన్స్క్రీన్ తీసుకుంటే, ఈ బ్రాండ్స్లో చూసుకుంటే మనం
నార్మల్గా ఆయిలీ స్కిన్కి సెట్ అయ్యే సన్స్క్రీన్స్ ఉంటాయి, డ్రై స్కిన్స్కి సెట్ అయ్యే సన్స్క్రీన్స్ కూడా ఉంటాయి. ఈ రెండు బ్రాండ్స్ అనే కాదు, ఏ బ్రాండ్స్లో కూడా మనకి ఇప్పుడు లాంచ్ చేస్తున్నారనమాట. మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యే సన్స్క్రీన్ని లాంచ్ చేస్తున్నారు. సో మీ స్కిన్ టైప్ని బట్టి తీసుకోండి. ఇలాంటి థిక్ థిక్ సన్స్క్రీన్స్ తీసేసుకొని నా డ్రై స్కిన్ కాబట్టి నాకు ఇదే సెట్ అవుతుంది అని అనుకుంటే మనకు అంత సెట్ అవ్వదు. మోస్ట్లీ నేను ఇది చాలా సన్స్క్రీన్స్తో ఫేస్ చేసా, బ్రాండ్ నేమ్స్ చెప్పకూడదు బట్ చెప్తున్నా, మీకు కూడా ఫేస్ చేసే ఉంటారు. నేనైతే ఎక్కువగా ఇది మినిమలిస్ట్ సన్స్క్రీన్తో ఫేస్ చేశాను అనమాట. ఇది కొంచెం థిక్గా ఉంటుంది, బాగుంటుంది ఫేస్కి బట్ థిక్గా ఉంటుంది. వైట్ కార్స్ ఉండవు మళ్ళీ దీనికి, బట్ కొంచెం హెవీ ఫార్ములా థిక్గా ఉంటుంది కాబట్టి నాకు అది ఫేస్ మీద అప్లై చేసుకుంటే కొంచెం హెవీ హెవీగా అనిపిస్తుంది. సో నేను మినిమలిస్ట్ కొని హాఫ్ ప్రోడక్ట్ యూజ్ చేసిన వెంటనే ఇంకా ఆపేస్తాను, ఇది సెట్ అవ్వట్లేదు నాకు అని చెప్పేసి. సో అలా హెవీ ప్రోడక్ట్స్ వద్దు, లైట్ వెయిట్ది ఏదైనా సరే అది మీ ఇష్టం. చాలా సన్స్క్రీన్స్ ఉంటాయి లైట్ వెయిట్ వాటర్ బేస్డ్ సన్స్క్రీన్స్. మీకు అంతకీ కావాలి అనుకుంటే మనకి ఇప్పుడు సిలికాన్ బేస్డ్ సన్స్క్రీన్స్ కూడా వచ్చాయి. సో అవి కూడా మీరు యూజ్ చేయొచ్చు. మనం సన్స్క్రీన్ రాసుకుంటే ఫేస్ అంతా వైట్గా అయిపోతుంది అని అంటున్నారు. సో అదేంటంటే సన్స్క్రీన్కి బేసిక్గా ఉండే నేచరే అది. అది అన్ని సన్స్క్రీన్స్కి అని చెప్పను, కొన్ని కొన్ని సన్స్క్రీన్స్ ఏంటంటే వైట్ స్కార్స్ ఉంచేస్తాయి అన్నమాట. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. మనం సన్స్క్రీన్ అప్లై చేసి మినిమం ఒక 5 మినిట్స్ అలా ఫేస్ ఉంచితే ఆ వైట్ కార్స్ కూడా ఉండవు, సన్స్క్రీన్ అంతా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. రాసిన వెంటనే తెల్ల బూడిదలా ఉంది ఏదో ఉంది అంటే అది వైట్ స్కార్స్. సో దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఈ మధ్య అయితే అన్ని సన్స్క్రీన్స్లో వైట్ స్కార్స్ అనే ప్రాబ్లమే లేకుండా ఉంది. సో యాజ్ యూ కెన్ సీ నేను ఇది డాటన్కి యూజ్ చేస్తున్నాను, అప్లై చేస్తున్నా. దీనికైతే అసలు వైట్ కార్సే ఉండవు, నార్మల్ అప్లై చేసినప్పుడే బ్లెండ్ అయిపోయింది స్కిన్లోకి, వితిన్ సెకండ్స్లో బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక్క బ్రాండ్ అనే కాదు, ఇంకా డాక్టర్ షేడ్స్, డర్మ్ డాక్ ఇవి కూడా బాగుంటాయి. ఈ 2 బ్రాండ్స్ కూడా అలా డిఫరెంట్ బ్రాండ్స్లో సన్స్క్రీన్స్ బాగుంటాయి. లైట్ వెయిట్లో వైట్ కార్స్ లేనివి ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయ్యే సన్స్క్రీన్స్ అయితే ఇప్పుడు వచ్చాయి. నా నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అనమాట ఏ బ్రాండ్ సన్స్క్రీన్ బాగుంటుంది అని. అది కూడా ఈ వీడియోలో అయితే అసలు సన్స్క్రీన్ కోసం డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను అంత ఏది బెస్ట్ ఏది వద్దు అదంతా నేను చెప్పట్లేదు, ఆల్మోస్ట్ చెప్తున్నా అనుకుంటా అది కూడా. అండ్ మీరు ప్రతి వీడియో ఫస్ట్లీ ఫుల్గా చూడట్లేదు, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు అయితే మాత్రం ప్రతి వీడియో క్లియర్గా చూసిన వాళ్ళది మాత్రమే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను, వీళ్ళు చూస్తున్నారు అని. మీరు చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు నా ప్రతి వీడియో కూడా. సో దట్ నేను మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయలేను, ఎందుకంటే గివ్ అవేరు కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళని మాత్రమే నేను క్యాలిక్యులేట్ చేయగలను. సో దట్స్ ఇట్. ఇంకా సో వైట్ కార్స్లో ఉన్నాం కాబట్టి వైట్ కార్స్ అనేది అది ఒక ప్రాబ్లమే కాదు. మీకు ఇంకా వైట్ కార్స్ నచ్చట్లేదు, నాకు అది కొంచెం బూడిదలా ఉంటుంది అనుకుంటే మీరు మంచి వేరే బ్రాండ్స్ ఉన్నాయి, అది నేను నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తా ఏ బ్రాండ్ సన్స్క్రీన్కి వైట్ కార్స్ ఉండవు అని. ఇంక ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తే SPF ఎంత ఉన్న సన్స్క్రీన్ తీసుకోవాలి అని మెయిన్ పార్ట్ అనమాట. ఇది ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఎలాంటిది ఏంటి ఏది బెస్ట్ ఏది కాదు ఇది ఇదా అదా అంతవరకే. బట్ ఇప్పుడు సన్స్క్రీన్లో మెయిన్ థింగ్ ఏంటంటే SPF అనేది మాత్రమే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ సన్స్క్రీన్ పడితే సన్స్క్రీన్ తీసుకుంటే అయిపోతుందా అంటే అవ్వదు. ఏ సన్స్క్రీన్ ఏ బ్రాండ్ సన్స్క్రీన్ యూజ్ చేసినా సరే ఆ సన్స్క్రీన్లో మనకి ఎక్కువ SPF ఉండాలి. మనకి SPF అని ఉంటుంది, SPF 50+, PA++, SPA 30, PA++ అని కనిపిస్తుంది. సన్స్క్రీన్స్ మనం ఎప్పుడు తీసుకున్నా మోస్ట్లీ అమ్మాయిలందరికీ తెలిసే ఉంటుంది, బట్ టీనేజర్స్ కోసం చెప్తున్నా, సన్స్క్రీన్ తీసుకోవాలి అని మీకు అనిపిస్తే దాని మీద ఫస్ట్లీ మనకి ఇలా SPF 50, PA++ అలా కనిపిస్తుంది, అక్కడ మనం ఫస్ట్లీ చూడాలి. SPF 25, SPF 30, SPF 40 ఉంటుంది. 30 అంత ప్రొటెక్ట్ చేస్తుందని నేను అస్సలు చెప్పను. SPF ఏదో మేము SPF వాడుతున్నాం సన్స్క్రీన్ వాడుతున్నాం అంటే సరిపోదు అనమాట. సన్స్క్రీన్లో SPF ఎక్కువ ఉండాలి, మినిమం 50 ఉండాలి. 50 ఇక్కడ కనిపిస్తుందా? SPF మినిమం 50 ఉండాలి. ఇప్పుడు 50, 60, 70 అన్నీ లాంచ్ అయ్యాయి. సో మినిమం 50 ఉండాలి, దీనికి కూడా SPF 50 మినిమం. మనకి సన్ నుంచి మనం ప్రొటెక్ట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేసే సన్స్క్రీన్లో మినిమం SPF 50 ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద సన్స్క్రీన్స్ అన్నింటిలో కూడా నాకు 50+.
మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలీదు. సో మీరు సన్స్క్రీన్ కొనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్లీ మీరు చూసుకునేది SPF, అక్కడ SPF 50+, SPF 60 ఇవి తీసుకుంటే ఇంకా మంచిది, ఇంకా ఎక్కువ స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో దట్ మీరు SPF చూసుకొని కొనుక్కోండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఏ సన్స్క్రీన్ బ్రాండ్ యూజ్ చేసేస్తున్నామా అని కాదు, అందులో ఎంత SPF ఉందనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మనకి సన్స్క్రీన్స్లో కూడా చాలా డిఫరెంట్ సన్స్క్రీన్స్ ఉంటాయి. లైక్ ఒక్కొక్క సన్స్క్రీన్లో వైటమిన్ సి ఉంటుంది, ఒక్కొక్క సన్స్క్రీన్లో నయాసినమైడ్, ఒక్కొక్క సన్స్క్రీన్లో హైలరానిక్, అలా డిఫరెంట్గా యాడ్ చేస్తూ ఉంటారు. అవి నిజంగా అందులో ఉంటాయా అంటే అంత నిజమని నేను చెప్పను కానీ, బట్ దట్స్ ఓకే. చెప్పక్కడ ఒక్కొక్క సన్స్క్రీన్కి విత్ నయాసినమైడ్, వైటమిన్ B3, వైటమిన్ F, దీనికి కూడా వైటమిన్ డి, ఇంకా దీంట్లో అయితే నయాసినమైడ్, ఇవన్నీ ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మిక్స్ చేసామని ఉంటుంది. సో అది చూసుకొని కొనుక్కోవాలంటే అంత అవసరం లేదు, అదంత మాటలే అనిపిస్తుంది నాకు. సో దట్ మీరు SPF చూసుకోండి ఫస్ట్లీ, అండ్ దాని ఫార్ములా చూసుకోండి. సన్స్క్రీన్ కొనుక్కునేటప్పుడు చూసుకోవాల్సినవి UVA అండ్ UVB నుంచి ప్రొటెక్షన్ అయ్యే సన్స్క్రీనా అవునా కాదా అన్నది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎదుగో ఇక్కడ UVA అండ్ UVB నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, అక్కడ మనకు ఉంటుంది నార్మల్గా డాటన్కి దాని మీద ఉంది. ఆల్మోస్ట్ అన్ని సన్స్క్రీన్ కూడా UVA UVB IR నుంచి ప్రొటెక్ట్ చేసే సన్స్క్రీన్స్ అయి ఉంటాయి. బట్ ఒకసారి చూసుకోండి, మీరు ఒకవేళ చిన్న బ్రాండ్ తీసుకుంటుంటే అవి కూడా చూసుకోవాల్సింది. క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పేశాను అనుకుంటా సన్స్క్రీన్ అంటే ఏంటి అంత అని. యాక్చువల్లీ సన్స్క్రీన్ అంటే ఏంటి అనేది ఒక 2 వీడియోస్లో చేద్దాం అనుకున్నాను, అంటే ఒకే వీడియోలో ఎక్కువ చెప్పినా మీకు అది ఇంట్రెస్ట్ ఉండదు అని అనుకున్నా కానీ, బట్ ఒక టాపిక్ స్టార్ట్ చేసామంటే దాన్ని డీటెయిల్డ్గా చెప్పాలి అనే ఉద్దేశంతో నేను మొత్తం ఇందులోనే చెప్పా. ఇంకా సన్స్క్రీన్స్లో మనకి మేకప్ తర్వాత యూస్ చేసే సన్స్క్రీన్స్ కూడా మనకి లాంచ్ చేశాను రీసెంట్గా. ఇది కూడా SPF 50+, ఇందులో కూడా వైట్ కార్స్ ఉండవు, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, చాలా బ్రాండ్స్లోనే ఉంటుంది. ఈ సన్స్క్రీన్ ఏంటంటే మనం బయటకు వెళ్తాం కదా, బయటకు వెళ్ళినప్పుడు మేకప్ పైన సన్స్క్రీన్ రీఅప్లై చేసుకోవాలి అవన్నీ ఉంటాయి. దీనికోసం మనం నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. ఇంకా ఈ సన్స్క్రీన్ ఎందుకు యూజ్ చేస్తారంతా కూడా నేను ఈ ఇన్ని సన్స్క్రీన్స్ ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినప్పుడు నేను ఆ వీడియోనే చెప్తాను అనమాట క్లియర్గా. మేబీ ఈ నెక్స్ట్ వీడియోలోనే చెప్తా, ఈ వీడియో రెస్పాన్స్ బట్టి మీరు డెఫినెట్గా నేను యూజ్ చేసిన ఇన్ని సన్స్క్రీన్స్ ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలి. సో అది మీకు ఆ వీడియో కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తా. ఈ వీడియోకైతే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా సన్స్క్రీన్ రీఅప్లై చేసుకోవాలా అవసరం లేదా, ఏ సన్స్క్రీన్ రీఅప్లై చేయడానికి బాగుంటుంది, ఏ బ్రాండ్ సన్స్క్రీన్స్ బాగుంటాయి, టీనేజర్స్కి ఏ బ్రాండ్ సెట్ అవుతాయి, డ్రై స్కిన్కి ఏ బ్రాండ్ ఏ సన్స్క్రీన్ బాగుంటుంది, ఆయిలీ స్కిన్కి ఏది బాగుంటుంది, అలా అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మరి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి, ఫుల్గా చూడండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, అవుట్ఫిట్స్ తీసేసుకోండి. సో దట్స్ ఇట్, బాయ్ బాయ్.